అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. షూర్, ఇందులో వచ్చేసి మైదా పిండి, పల్లీల పొడి, రవ్వ, పుట్నాల పొడి, నువ్వుల పొడి, ఇలాచి, ఉప్పు, ఇంకా చక్కెర. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? అవునండి. సో చెప్పండి ఏం చేయాలి, ఎలా చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేడికి పెట్టుకుందాము. అది వేడి అయ్యేలోపు ఇది మైదా పిండి వేసుకొని. సో ఏంటి పూరి స్పెషల్? ఇది పూరి మామూలు పూరి లాగా చేసుకుని ఈ పౌడర్ అంతా స్టఫ్ చేయాలండి. సో స్వీట్ వస్తుందా ఫ్లేవర్? అవునండి, అవును స్వీటే కదా. అవునండి, ఇందులో జస్ట్ 1 pinch salt. ఇది మామూలు పూరి ఎలా కలుపుకుంటామో అలా కలుపు, సేమ్ అలానే. అంతే పెళ్లి తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా అత్తయ్య సైడ్ ఏం స్పెషల్ ఉంటాయో అవే నేర్చుకున్నాను. చాలా ఉన్నాయండి. ఫస్ట్ అయితే సకినాడు అండి. సకినాడు నైస్ అండి. అంటే ఎప్పుడు మార్కెట్ లో దొరికే తినడం లేకుంటే నైబర్స్ ఇస్తారనమాట, అది తినడం కానీ క్లోజ్లీ చేయడం ఎలా ప్రాసెస్ అనేది చూసింది మాత్రం ఇక్కడ. ఓకే, చేయడం బెటర్ తినడం బెటర్ అంటారు. తినడం అందుకే మనకు వండి పెట్టే వాళ్ళకి ఉండాలి ఎప్పుడైనా. అవునండి, కొంచెం ఆయిల్ అప్లై చేసి సో మీ అత్తగారితో మీకు బాగా బాండింగ్ పెరిగిందా? అవునండి. మీ అత్తగారిలో మీకు బాగా ఇష్టమైన పాయింట్ ఏంటి చెప్పండి? షీస్ కామ్, సాఫ్ట్. అవునా? చాలా. మామగారు సాఫ్ట్. ఇద్దరు సాఫ్టే. ఏ ఏ గోళ లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి? అది రెడీ చేశారు పిండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వేయించుకొని పౌడర్ చేసుకుందాం మనము. ఓకే, ఇవి అన్ని వేయించిన వేపులు, పుట్నాలు పప్పు, డైరెక్ట్ పౌడర్. అవునండి, ఇంకా రవ్వ కూడా వేయించింది. ఇవి రెండు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, డ్రై రోస్ట్ చేయండి ఇది రవ్వ. ఓకే, ఇందులోనే చక్కెర. స్వీట్నెస్ కి సరిపడా అంటే ఎక్కువ తీపి తినే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఈ డ్రై పౌడర్స్ అన్ని ఒక బౌల్ లో మిక్స్ చేసుకుందాం మనం. ఓకే, ఇది వచ్చేసి రవ్వ, వేయించిన రవ్వ, ఇంకా షుగర్ పౌడర్ రెండు కలిపి గ్రైండ్ చేశారు. అవునండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. సో నువ్వుల పొడి. అవునండి, తెల్ల నువ్వులా నల్ల నువ్వులా? తెల్లవి. ఓకే, ఇందులో పుట్నాల పప్పు. ఓకే, ఇది బైండింగ్ కోసం. ఓకే, టేస్ట్ కోసం పల్లెల పప్పు. ఇవన్నీ వేయించుకున్నవి అండి. ఇందులోనే ఇలాచి. సో స్వీట్స్ చేస్తూ ఉంటారా ఇంట్లో? చాలా తక్కువ అండి. అవునా? ఓన్లీ హాట్ ఐటమ్స్? ఎక్కువ చాలా నాన్ వెజ్ ఐటమ్స్. మీరు మీ వారు ఇద్దరు తింటారా స్వీట్స్? చాలా తక్కువ. అవునా? ఒకటి గులాబ్ జామున్ స్వీట్లు, అది కూడా ప్రిఫర్. మిగతావన్నీ అంత. అవునా? నైస్. సో పిండి రెడీగా ఉంది. సో ఏం చేయాలండి? చిన్న చిన్న పూరీలు. అవును,
సో ఇలా పూరి చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? దీన్ని డీప్ ఫ్రై చేయాలండి. చేసే పౌడర్ అనేసి కొంచెం డస్ట్ చేయాలండి. సో దీంట్లో మనం పౌడర్ మిక్స్ చేసి ఏం చేసేది లేదు? ఏం లేదు. పౌడర్ పైన ఓన్లీ గార్నిషింగ్ లాగా, గార్నిషింగ్ అని కాదు స్టఫ్ చేయాలి. ఈ డ్రై పౌడర్ ని కొంచెం వేడిలో ఉన్నప్పుడే వేయాలండి. స్టిక్ అయిపోయాలనే ఉంటుంది. ఫోల్డ్ కూడా చేయాలి. అవును. ఇది ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? ఇది చిన్నప్పటి నుండే మమ్మీ చేస్తూ ఉంటాను. ఇంట్లోనా? మేబీ నానమ్మ సైడ్ నుండి. ఓకే ఓకే. సో మీ హాబీస్ ఏంటి ఫ్రీ టైంలో? మీరు ఏం చేస్తూ ఉంటారు? నేనైతే మూవీస్ చూస్తూ ఉంటాను, లేదంటే బ్యాడ్మింటన్. ముందు ఆడేదాన్ని, ఇప్పుడైతే తగ్గింది కొంచెం. చాలా. ఎందుకలాగా? ఇక్కడ ఎవరు లేరు కదా, సో అలానే అట్ ద సేమ్ టైం కొంచెం పెళ్ళాక రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయా? ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అడేసి ఆఫ్ చేసుకో. ఓకే. డిపెండ్స్ అండి, ఇలా అయినా రోల్ చేసుకోవచ్చు. ఓకే, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చూపించారు మాకు. నైస్. సో డిషోట్ చేసాను, డిషోట్ ప్లేట్ అక్కడే ఉంది. ఓకే సాయిశ్రీ గారు, వేడి వేడిగా స్టఫ్డ్ పూరి రెడీ. సో స్టఫ్డ్ పూరి రెడీగా ఉందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి నేను మీకు చెప్పేస్తాను. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాలు చూసాయి. స్టఫ్డ్ పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, ఉప్పు, నువ్వుల పౌడర్, పుట్నాల పౌడర్, పల్లీల పౌడర్, ఉప్మా రవ్వ, చక్కెర, ఇలాచీ పౌడర్. స్టఫ్డ్ పూరి తయారీ విధానం: ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, ఉప్పు అలాగే కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉప్మా రవ్వ, చక్కెర వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. నువ్వుల పౌడర్, పుట్నాల పౌడర్ అలాగే అందులో పల్లి పౌడర్, ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతి పీట పైన చిన్న చిన్న పూరి లాగా చేసుకోవాలి. పూరిలను వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పూరి పైన మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే పల్లె మిశ్రమాన్ని వేసి పూరిని బ్రాత్ లేకపోతే ఫోల్డ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ పూరి రెడీ.